अस्सलाम वालेकुम नाज़रीन, आदिलाबाद डेली न्यूज़ यूट्यूब चैनल में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। సంక్షేమ అధికారిని శ్రీమతి కృష్ణవేణి గారు కూడా వేదికపైకి వచ్చేసి ఆజ్ఞలు కావాల్సిందిగా కోరుతున్నాను। అలా బతికిన వాళ్ళము ఈ రోజు మొక్క చెట్ల కోసం వెతుక్కునే పరిస్థితి। ఈ రోజు మనం ఎన్ని మొక్కలు పెట్టినా ఇవన్నీ చెట్లు అవ్వడానికి అందరికి నీడని ఇచ్చే పరిస్థితి రావడానికి కనీసం 50 ఏళ్ళు పడుతుంది పెద్ద చెట్లు అవ్వడానికి, ముఖ్యంగా మర్రి గాని చింత గాని। సో ఈ రోజు మనం వేసిన బీజాన్ని మన భావితరాలు అనుభవించే పరిస్థితికి వస్తారు కాబట్టి తప్పకుండా ఎటువంటి శక్తి వంచన లేకుండా మనం ఈ పని చేయాల్సిందే। అయితే ఇంకొన్ని విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు హరితహారం విషయంలో జోడించడం జరిగింది ఈ సంవత్సరం। అవి ఏంటంటే మనం అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు అట్లాగే డంపింగ్ యార్డ్ ని కట్టుకోవడం జరిగింది। వీటన్నిటికీ కాంపౌండ్ వాల్ అని చెప్పి మళ్ళీ కంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కాంక్రీట్ వాల్ కన్స్ట్రక్షన్ చేయడం కంటే గ్రీన్ వాల్ కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। గ్రీన్ వాల్ అంటే ఏంటి అర్థం? పెద్ద పెద్ద చెట్లు, చిన్న మధ్య రకం చెట్లు, చిన్న రకం చెట్లు మూడు వరుసలుగా చుట్టుపక్కల మనం పెట్టేసుకుంటే అదే ఒక గ్రీన్ వాల్, హరిత కాంపౌండ్ వాల్ కింద అది తయారవుతుంది। దాని వల్ల మనకు గాలికి గాలి, చెట్లకి చెట్లు, ప్రొటెక్షన్ కి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది। ఇది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అందరూ, గౌరవ ప్రజాప్రతినిధులు తమ తమ ఏరియాస్ లో ఖచ్చితంగా టేకప్ చేయవలసిందని నేను కోరుతున్నాను। అలాగే ఒక కొత్త కాన్సెప్ట్, పల్లె ప్రకృతి వనాలు, ఈ కొత్త కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది। ఇది ఏంటి అంటే ప్రతి గ్రామంలో కొంత అలసట తీరడానికి, ఆహ్లాదంగా ఉండడానికి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎక్కడ క్లోజ్ బై ఉండే ఒక పార్క్ వెతుక్కోవాల్సి వస్తుంది। అలాంటి పార్కులు ఉన్నాయా అంటే కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి, కొన్ని ప్రదేశాల్లో లేవు। కాబట్టి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ప్రతి గ్రామంలో ఎకరంకి తక్కువ కాకుండా, ఇది చాలా ముఖ్యం, ఎకరానికి తక్కువ కాకుండా మనం కొన్ని ప్రదేశాలను ఐడెంటిఫై చేసి అక్కడ వనం లాగా దగ్గర దగ్గరగా మొక్కల్ని పెట్టి పెంచి దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టి అట్లాగే కూర్చోడానికి కొన్ని బెంచ్ లాగా పెట్టి పిల్లలు ఆడుకోవడానికి కొన్ని పరికరాలు పెట్టి ఈ రకంగా ప్రతి గ్రామంలో సేద తీయడానికి ఒక అవకాశం క్రియేట్ చేస్తూ ఈ పర్టికులర్ హరితహారంలో ప్రతి గ్రామంలో ఈ రకంగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు। కాబట్టి కార్యక్రమం ముగిసేసరికి 51 లక్షల మొక్కలు ఇప్పటికే నాటిన విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం। అందుకొరకు ఈ రోజు ఇంకా పకడ్బందీగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడేదైతే మొదటి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యావత్ ప్రపంచం గాని ప్రజలు గాని ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా మరి రోజు ఆక్సిజన్ కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, మరి గాలి నీరు లేకపోతే ఏ ప్రారంభమైనటువంటి జీవరాశి బతికే పరిస్థితి లేదు। ఇది మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో, ఒక దృఢ నిశ్చయంతో ఆనాడు ఈ కార్యక్రమం తీసుకున్న విషయం మనందరికీ తెలుసు।
మళ్ళీ పునరుజ్జీవనం చేయడానికి ఏదైతే నశించిపోయినటువంటి అడవుల్ని మళ్ళీ అడవులను పునరుజ్జీవింపజేయడానికి దాంతో పాటు ఇటు గ్రామ పంచాయతీ ఇటు మున్సిపాలిటీలలో కూడా ఒక చట్టం తీసుకొచ్చి మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో ఇచ్చినటువంటి నిధుల్లో ఇలా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి దాంట్లో కూడా 10% నిధుల్ని పచ్చదనానికి కేటాయించడం ఇలా ప్రభుత్వం బడ్జెట్లు కేటాయించి చట్టాలను తీసుకొచ్చి ఇది మనందరి బాధ్యత ఇది ఒక డిఎఫ్ఓ గారు ఒక జిల్లా కలెక్టర్ గారు ఒక జిల్లా మంత్రి గారు చేస్తే కాదు ప్రజల భాగస్వామ్యం ఉంటే తప్ప ప్రజలు సహకరిస్తే తప్ప ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమం కూడా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ఇలా గ్రామ పంచాయతీలో కమిటీలు ఉన్నాయి మున్సిపాలిటీలో కమిటీలు ఉన్నాయి అనధికారులు అధికారుల కంటే ముఖ్యంగా నాయకుల పాత్ర ముఖ్యం ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉన్నాడు వార్డు సభ్యులు ఉన్నారు ఎంపీటీసీ గారు ఉన్నారు అక్కడ మున్సిపాలిటీలలో కౌన్సిలర్స్ ఉన్నారు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు 100% దాన్ని ఏదో అపార్థం చేసుకోకుండా దాన్ని ఏదో వేరే రకంగా మాట్లాడే మనుషుల మాటల్ని పట్టించుకోకుండా చట్టం ఉంటేనే భయం ఉంటుంది చట్టాలు లేకపోతే భయం లేకుండా పోయింది అనే ఉద్దేశంతో అడవులు నరికేసుకున్నాం మన చేతులతో నరికేసుకున్నాం మళ్ళీ మన చేతులతో అడవిని మళ్ళీ పెంచుకోవాలంటున్నాం దాన్ని సంరక్షించుకోవాలన్నా రక్షించుకోవాలన్నా ప్రజలే ముఖ్యం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో 33% అడవులు ఉండాలి 33% అడవులు ఉండాలని ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమం చేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు అదే విధంగా హరిత అడవి కూడా ఉద్యమంగా మరి తెలంగాణలో అందరికీ మరి వారి యొక్క భాగ్యస్తంభంతో మరి తెలంగాణలో మరి మొక్కలు నాటితే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 33% అడవులు పెంచుకోవాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆ ఆలోచన ఆ విధానాన్ని మనం కూడా వారి యొక్క వారి పాటిస్తామని మనం కూడా 33% అడవులు పెంచుకోవచ్చు మరి అదేవిధంగా అడవులు అనేది అవసరము మరి అడవులు ఉంటేనే మనకు అందరికి కూడా తెలుసు ఈరోజు వాతావరణంలో కూడా మార్పులు వస్తుంది అనేక వ్యాధులు రకరకాల వ్యాధులు ఆ వ్యాధులు మరి సకాలంలో వర్షాలు రాక మరి ఇవన్నీ దేనిగా నడుస్తుందంటే అడవులు లేక మరి ఆ రకంగా మరి దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కాబట్టి దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి అధికారులు మరి కార్యకర్తలు మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో హరితహార కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతం చేస్తే మరి 33% మనం అడవులు పెంచుకుంటే బాగుంటుందని ఈ సందర్భంతో మరి ప్రతి ఒక్కరు కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ప్రతి ఒక్కరు హరితహార కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము.